హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బిఫోర్ ఐవర్ షార్ట్ మై టాపిక్ బికాస్ టుడేస్ ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ మై హార్ట్లీ విషెస్ టు మై డియర్ క్రిస్టియన్ బ్రదర్స్ సిస్టర్స్ సో హ్యాపీ క్రిస్మస్ సో పంచాయత్ సెక్రటరీ ఏదైతే కేస్ హైకోర్ట్ నడుస్తుందో ఆ హైకోర్ట్ నడుస్తున్న కేసులో ట్వంటీ ఫోర్త్ రోజు మనకు ఆర్గ్యుమెంట్స్ ఉండే లాస్ట్ టైం మీకు చెప్పాము సో ఆ ట్వంటీ ఫోర్త్ ఆర్గ్యుమెంట్స్ గురించి న్యూస్లో కానివ్వండి మనకు మాధ్యమాలలో తెలిసినటువంటి విషయాలు అక్కడ ఎలాంటి ఆర్గ్యుమెంట్ జరిగినాయి హైకోర్టు ఏం చెప్పింది అనే విషయాలు ఒకసారి మీకు చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ హైకోర్టులో ఏదైతే పిటిషనర్ వైపు న్యాయవాది ఉన్నారో వారు ముఖ్యంగా చెప్పినటువంటి విషయాల్లో చూసుకుంటే మనం ఫస్ట్ ఒకటి ఏదైతే నాన్ లోకల్ రిజర్వేషన్స్ ఉన్నాయో నాన్ లోకల్ రిజర్వేషన్స్ కంటే ఆ రిజర్వేషన్స్ క్రమబద్ధతలో జరగలేదు ఆ రిజిస్ట్రేషన్ ఆ రిజర్వేషన్స్లో పర్సంటేజ్ అనేది క్రమ పద్ధతిలో జరగలేదు నాన్ లోకల్స్కి నాన్ లోకల్ రిజర్వేషన్లో కూడా కొంతమందిని వేరే క్యాస్ట్ వాళ్ళను కూడా రిజర్వేషన్స్లో వేశారు అని చెప్పి రిజర్వేషన్ కంటే ఎక్కువ ఇచ్చారని చెప్పి వారు దాంట్లో ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది అదే కాకుండా ఫైనల్ కీలో కూడా ఆరు తప్పులు ఉన్నాయి ఫైనల్ కీలో ఆరు తప్పులు ఉన్నాయి ఆ ఆరు తప్పులకు కూడా మార్కులు కలపాలి అనే ఒక విషయం మీద ఆర్గ్యుమెంట్ జరిగింది అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో స్పోర్ట్స్ కోటా డిస్ట్రిబ్యూషన్స్ కరెక్ట్ జరగలేదు అనే విషయం మీద చాలామంది నాకు కూడా చెప్పడం జరుగుతుంది భూపాల్పల్లి నుంచి కూడా ఒక అబ్బాయి నేషనల్ సర్టిఫికేట్ ఉంది నేషనల్ పార్టిసిపేషన్ ఉంది ఆల్ ఇండియా యూనివర్సిటీ పార్టిసిపేషన్ అబ్బాయికి వారి కోటలోనే వారి కోటాలోనే వారి సంబంధించిన కేటగిరీలోనే ఇంకొక అబ్బాయికి కేవలం డిస్ట్రిక్ట్ సర్టిఫికేట్ ఉంటేనే అతనికి జాబ్ వచ్చింది అబ్బాయి నాకు చెప్తే నేను వెళ్ళి కలెక్టర్కు ఆ అప్లికేషన్ ఇవ్వమని చెప్తే అబ్బాయి కలెక్టర్కి అప్లికేషన్ కూడా ఇచ్చాడు ఇప్పుడు కలెక్టర్ గారు మళ్ళీ ఆ స్పోర్ట్స్ కోట స్పోర్ట్స్ డిపార్ట్మెంట్లో తెలుసుకుంటాం తెలుసుకొని మీకు మళ్ళీ క్లారిటీ ఇస్తామని చెప్పి వారికి మాట ఇవ్వడం జరిగింది అలా స్పోర్ట్స్ కూడలో కూడా మనకు తప్పులు దొరినట్టుగా తెలుస్తుంది అదేవిధంగా ఏదైతే మార్క్స్ మార్క్స్ అయితే ఉందో మార్కులు స్టేట్ వైడ్గా పెట్టాలి అంటే స్టేట్ వైడ్ ర్యాంక్ పెట్టాలి అదేవిధంగా డిస్ట్రిక్ట్ వైడ్గా మనం ఇప్పుడు డిస్టిక్ వైజ్గా మనం ఇప్పుడు పెట్టడం జరిగింది అనే విషయాల మీద ఆర్గ్యుమెంట్ జరిగింది అదేవిధంగా ఈ యొక్క ప్రక్రియలో ఓఎంఆర్ షీట్స్లో కూడా ఓఎంఆర్ షీట్స్ సంబంధించి లేదంటే ఏదైతే ఎగ్జామ్ ప్రక్రియ ఉందో ఎగ్జామ్ ప్రక్రియ ఇచ్చే దాంట్లో ప్రక్రియ మొత్తం మీదనే చాలా తప్పులు దొరకలే అని చెప్పి వాళ్ళు అన్ని విషయాల గురించి ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఎవరైతే న్యాయ న్యాయమూర్తి ఉన్నారో వారు గవర్నమెంట్ తరపు న్యాయవాది గారికి చెప్పడం జరిగింది సో ట్వంటీ సిక్స్త్ వరకు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మొత్తము మీరు ఇవ్వాలి అని చెప్పి ట్వంటీ సిక్స్త్ రోజుకి అంటే రేపటికి ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్ని మళ్ళీ వాయిదా వేయడం జరిగింది సో అప్పటి వరకు ఏదైతే ఈ ఈ కోర్టు కార్యక్రమాలు నడుస్తున్నాయో అప్పటి వరకు ఏదైతే ప్రక్రియ ఉందో భర్తీ ప్రక్రియ ఏదైతే ఉందో ఆ భర్తీ ప్రక్రియ చేసుకోవచ్చు కానీ ఉత్తర్వులు ఇవ్వకూడదు ఉత్తర్వులు ఇచ్చే ముందు ఒకవేళ వీలు పెట్టినటువంటి పిటిషన్లో కనుక నిజం ఉంటే అప్పుడు దాని మీద యాక్షన్ తీసుకుంటారు కాబట్టి ఒకవేళ పిటిషనర్ పిటిషనర్ వైపు కనుక న్యాయం ఉంటే డెఫినెట్గా దాంట్లో మళ్ళీ మార్పులు చేర్పులు జరుగుతాయి ఒకవేళ లేకపోతే కనుక ఆ భర్తీ ఏదైతే చేశారో వారికి ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి ఇరవై ఆరుకు మళ్ళీ మనం ఒకసారి చూద్దాం దీంట్లో ఎలాంటి ఉత్తర్వులు రాబోతున్నాయి సో పీపీ గారు ఏదైతే ఉన్నారో దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ పెట్టగలుగుతారా లేదా సో చాలామంది పిల్లల్లో చాలా ఉత్కంఠ ఉంది సో ఇంకా వేరే వేరే డౌట్స్ కూడా చాలామందికి ఉన్నాయి కానీ కామన్గా ఏదైతే ఏడు మార్కులు ముప్పై మార్కులు నలభై మార్కులు కూడా ఉద్యోగం వచ్చిందని కొంతమంది చెప్తున్నారు సో ఎస్ దాంట్లో ఒక విషయం ఉంది ఏంటంటే మైనస్ మార్కులు ఎక్కడైతే ఉంటాయో ఏ ఎగ్జామ్లో అయితే మైనస్ మార్క్స్ ఉంటాయో ఆ ఎగ్జామ్లో క్వాలిఫై మార్క్స్ ఉండవు ఫర్ ఎగ్జాంపుల్ కానిస్టేబుల్ ఎస్ఐకి మనకు డెబ్బై మార్కులు అరవై మార్కులు డెబ్బై మార్కులు ఎనభై మార్కులు క్వాలిఫైంగ్ పెట్టారు బికాస్ దీంట్లో మైనస్ మార్క్స్ లేవు మైనక్స్ మార్క్స్లో మైనస్ మార్క్స్ ఉన్నటువంటి ఎగ్జామ్లో మనకు క్వాలిఫై మార్క్స్ ఉండవు సో వాళ్ళ కేటగిరీలో ఏదైతే మీరు ఏడు పది మార్కులు ముప్పై మార్కులతో ఉద్యోగాలు వచ్చాయో వాళ్ళ కేటగిరీల్లో అదే హయ్యెస్ట్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ పేర్లు దాంట్లో రావడం జరిగింది అని చెప్పి మనకు తెలుస్తుంది సో ఇవి మీకు ట్వంటీ ఫోర్త్కి సంబంధించినటువంటి ట్వంటీ ఫోర్త్ హైకోర్టులో నిన్న హైకోర్టు జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ దానికి సంబంధించిన వివరాలు మళ్ళీ ఇరవై ఆరు రోజు రేపు మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి సో గవర్నమెంట్ తరపున న్యాయవాది అదేవిధంగా ప్రభుత్వం తరపున న్యాయవాది దీని మీద ఎలాంటి క్లారిఫికేషన్ ఇస్తారో మనం ఒకసారి చూద్దాం అప్పటి వరకు మీరు మా యొక్క యూట్యూబ్ ఛానల్ని ఉండండి దీంట్లో మంచి మంచి విషయాలు ఉద్యోగాలు నిరుద్యోగులకు యువతకు ముఖ్యంగా ఉపయోగపడే చాలా ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే పెడుతున్నాం వేరే టైం పాస్ చేసే విషయాలు ఒక్కటి కూడా దీంట్లో ఉండదు కాబట్టి దయచేసి మీరు వీడియోస్ చూడడానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మా వీడియో నచ్చినట్టయితే దీంట్లో కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మీద కూడా కామెంట్ చేస్తే డిపార్ట్మెంట్లో కానివ్వండి ఆర్మీలో కానివ్వండి ఉద్యోగాలకు సంబంధించినటువంటి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో దాని మీద మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి మంచి మీకు డెఫినెట్గా దాని గురించి పూర్తి వివరాలు మీకు తెలుసుకొని మరి ఇస్తాం సో ఇంకా దయచేసి ఈ యొక్క వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి వారికి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్